చూసాం అధ్యక్ష, ఒక టెండర్ లాంటి ప్రక్రియ కూడా ఈ ప్రాజెక్టులో అది లేదు అధ్యక్ష. ఇది ఒక చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే ఇటువంటి కార్యక్రమం సాధ్యమవుతుంది అధ్యక్ష. అధ్యక్ష, సీమెన్స్ ఇండియా అన్నది అధ్యక్ష, ఈ కంపెనీలో ఒక ఉన్నత ఉద్యోగిగా ఉన్న ఒక వ్యక్తితో అధ్యక్ష లోపాయకారిగా వీళ్ళు లాలూచి పడ్డారు అధ్యక్ష. అతన్ని వాడుకొని ఈ ప్రాజెక్టు పేరిత దోపిడీ ప్రారంభించారు అధ్యక్ష. అధ్యక్ష, ఈ ప్రాజెక్టు మొత్తం ఖర్చు అధ్యక్ష 3,356 కోట్ల రూపాయలు అయితే అధ్యక్ష, 3,356 కోట్ల రూపాయలు. ఇందులో ప్రభుత్వ వాటా 10% అట. ఇవన్నీ చెప్పారు అధ్యక్ష ఆ డిపిఆర్లో అనేది చెప్పుకునే కార్యక్రమం ఎంత. ప్రభు మొత్తం ప్రాజెక్టు ఖర్చు 3,356 కోట్లు, ఇందులో ప్రభుత్వ వాటా 10%, 90% సిమెంట్స్ పెట్టుకుంటుంది అని చెప్పి, అంటే గ్రాంటినేడ్ ఒక ప్రైవేట్ సంస్థ గ్రాంటినేడ్ కింద 90% వాళ్ళు పెట్టుకుంటారట అనేది స్కామ్లో రూపకల్పన. అంటే దాదాపుగా 3,000 కోట్ల రూపాయలు ఒక ప్రైవేట్ సంస్థ అయిన సీమెన్స్ ఇస్తుందని చెప్పి ప్రచారం చేసుకున్నారు అధ్యక్ష. అధ్యక్ష, ప్రపంచంలో ఎక్కడైనా కూడా అధ్యక్ష ఒక ప్రైవేట్ కంపెనీ 3,000 కోట్ల రూపాయలు గ్రాంటు ఇస్తుందా? ఆలోచన ఎప్పుడైనా చేయడానికైనా కూడా ఇది సాధ్యపడే ఆలోచనేనా? పోనీ చంద్రబాబు నాయుడు గారి అందమైన ముఖాన్ని చూసైనా ఏమైనా ఇస్తున్నారా? కనీసం ఆలోచన రావాలి కదా అధ్యక్ష. ఏ రకంగా ఒక ప్రైవేట్ సంస్థ 3,000 కోట్ల రూపాయలు గ్రాంటు ఏ రకంగా ఇస్తా ఉంది గ్రాంటీనేయడ్ అని చెప్పి, ఆ రకంగా అటువంటి ఆలోచనలే లేవు. సాధారణంగా అధ్యక్ష, ఒక రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా ఒక ప్రాజెక్టు తీసుకోవాలంటే దానికి ఒక పద్ధతి ఉంటుంది, అధ్యక్ష. అధ్యక్ష, అన్ని రకాల జాగ్రత్తలు కూడా తీసుకుంటుంది అధ్యక్ష. ప్రాజెక్టు ఎలా అమలు చేస్తారు, దీనిలో ప్రభుత్వం వాటా ఎంత, మిగిలిన వారి వాటా ఎంత, ప్రభుత్వం ఏ రూపకంలో ఈ డబ్బులు ఖర్చు చేస్తుంది, మిగిలిన వారు తమ వాటా డబ్బును ఏ రూపకంలో ఇస్తారు, లేక ప్రతి స్థాయిలో కూడా ఖర్చు ఎంత ఉంటుంది, ఏ రకంగా నిధులు వస్తాయి, టార్గెట్ ఎప్పటిలోగా పూర్తవుతుంది, ఏ స్థాయిలో ఎవరి బాధ్యత ఎంత ఉంటుంది, ఇలా అన్ని రకాల కోణాల్లోనూ అధ్యయనం చేసి అవైలబుల్ బెస్ట్ ప్రాక్టీసెస్ను దీంట్లోకి డిపిఆర్ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్లోకి తీసుకువచ్చి ఇవన్నీ అయిపోయిన తర్వాత ఆ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ను కూడా సర్టిఫై చేయాల్సి కూడా ఉంటుంది. ఇవేవీ కూడా ఇక్కడ జరగలేదు అధ్యక్ష. డిపిఆర్ను కూడా తయారు చేయించలేదు అధ్యక్ష. అధ్యక్ష, ఇదివరకే అధ్యక్ష చెప్పుకున్నట్టుగా అధ్యక్ష, ముందస్తుగానే ఆ కంపెనీలో ఉన్న లాలూచి పడ్డ ఇద్దరు వ్యక్తులు తమకు తాముగా తయారు చేసుకున్న ఒక అంచనా వ్యయాన్ని డిపిఆర్గా చూపిస్తూ స్కిల్ డెవలప్మెంట్ నుంచి ఒక నోట్ పెట్టించారు. అంటే వాళ్ళంతటికి వాళ్ళే ఒక మనిషిని ఐడెంటిఫై చేసి ఆ కంపెనీ నుంచి ఆ మనిషి దగ్గర నుంచి ఆ కంపెనీ పేరుతో ఒక ప్రపోజల్ పెట్టించి దాన్ని ఏమాత్రం కూడా అధ్యయనం చేయకుండా, ఏమాత్రం కూడా విచారణ చేయకుండా ఏకంగా అది తీసుకొని వచ్చి ఆ అంచనా వ్యయాన్ని డిపిఆర్గా చూపిస్తూ స్కిల్ డెవలప్మెంట్ నుంచి నోట్ పెట్టించారు. ఇక ప్రభుత్వంలో అధ్యక్ష, సెక్రటరీ స్థాయి కానీ లేదా ఆ పై స్థాయి కానీ అన్నింటినీ కూడా టోటల్గా ఓవర్లుక్ చేశారు అధ్యక్ష. ఓవర్లుక్ చేస్తూ ఏకంగా క్యాబినెట్లోకి ఈ నోటును తీసుకొచ్చారు అధ్యక్ష. క్యాబినెట్కి డైరెక్ట్గా ఈ నోట్ తీసుకొచ్చారు.
ఇది ఒక స్పెషల్ ఐటమ్గా క్యాబినెట్లోకి ఆ నోట్ కూడా తీసుకొచ్చారు అధ్యక్ష. అధ్యక్ష, క్యాబినెట్లోకి అలా రావడం, వెంటనే దానికి ఓకే చెప్పడం,